పరతమ గారు ఓ పరతమ గారు పరతమ గారు ఓ పరతమ గారు మాస్టర్ గారు అయ్యో ఎంత తొందరగా పోయారు మాస్టర్ గారు నా కళ్ళతో ఈ సీన్ చూడాల్సి వస్తుంది అనుకోనే లేదు ఎవరమ్మా నువ్వు నన్ను నన్ను గుర్తుపట్టలేదా ఆంటీ గారు చిన్నప్పుడు నేను చదువుకోను అక్షరాలు దిద్దను అంటే ముద్దు అని ముద్దు ముద్దుగా తిట్టేవారు కదా ఆంటీ గుర్తు రావట్లేదమ్మా ఎలా వస్తుందిలేండి అప్పుడు చీవిడి ముక్కు చింపిరి జుట్టు లక్కపెడత మొహంతో ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం స్టైల్ గా ఉన్నాను అనుకోండి ఏదో మాస్టర్ దయవల చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్నాను చాలా సంతోషం అమ్మా నాకు సంతోషంగా ఉండొద్దండి ఒక పక్క మాస్టర్ పోయారనే బాధ ఇంకో పక్క మాస్టర్ కుటుంబం ఇలా ఉందనే బాధ పాప ఫేస్ చూడండి కడుపులో పేగులు ఎలా గిలగిలా కొట్టుకుంటున్నాయో ఇంకో మీరు అలా ఏడ్చారంటే మాస్టర్ ఆత్మ శాంతించదు నువ్వు నా చెల్లెలాంటి దానివమ్మా అని మాస్టర్ గారు అనేవారు ఆ బిడ్డను పస్తులు పడుకోబెడితే ఈ బిడ్డ చూస్తూ ఊరుకోలేదు ఇది మీరు తీసుకోవాలి మీరు ఆహారం తీసుకుంటారా నన్ను నిరాహార దీక్ష చేయమంటారా ఆకలితో పస్తులుండే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసమ్మా తినమ్మా ఇదిగో నువ్వు తినపోయావంటే మాస్టర్ గారి మీద ఒట్టు తిను ఆ తినమ్మా అమ్మా నువ్వు తినమ్మా కొంచెం కళ్ళు తెరు గురు పెద్ద మనిషి పెద్ద మనిషి ఆంటీ కన్నీళ్లు తుడిచేశాను గిరిచి కడుపు నింపేశాను నువ్వు ఫీలింగ్ మార్చోయా బాబు నాకు బాధగా ఉంది ఇది ఒక రోజుతో పోయే బాధ కాదు రాణి ఎంతసేపు వాళ్ళ గురించేనా నీ గురించి బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నువ్వా నా గుండెకాయ కావాలంటే చూడు ఎలా హారన్ మోగినట్టు మోగుతుందో లప్ డప్ లప్ డప్ ఈ తాళిపుడు చూడు ఎలా అమాయకంగా చూస్తుందో నా మెళ్ళో తాళి ఎప్పుడు కడతావో తెలియక రెడీగా దాచుకున్నాను నీకు మూడెప్పుడు వస్తుందో నా మెళ్ళో మూడు ముళ్ళు ఎప్పుడు పడతాయో నీ సంగతి తర్వాత చూస్తాను చేతిలో లాఠీ ఉంది కదా అని ఎత్తటం బొడ్డు రివాల్వర్ ఉంది కదా అని చూపించడం కాదు ఆ రెండు చేతులతో ఏం పట్టుకోవాలో పట్టుకోవయ్యా పెద్ద మనిషి ఇంకా అర్థం కాలేదా ఆ రెండు చేతులతో తాళి కట్టవయ్యా మగడా అబ్బా ఆ వేళ దెబ్బలో ఏముందా అబ్బా నరాలు చివ్వమంటున్నాయి ఏంటి బాడీ ఇలా షేకింగ్ అయిపోతుంది అయ్యో ఏంటిది ఏంటప్పా
చికెన్ బిర్యానీ బుర్రతో ప్లాన్ చేస్తున్నాను అన్నావు. ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు ఇరుక్కుపోరొచ్చు అని ఓ సంకలు కొట్టుకున్నావు. ఇరిగిరిగిరిగిరిగిరిగు ఈ కుర్రాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేశావు. ఇప్పుడు ఏమైంది? ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు, రాఖీ గారు ఫరారీలోనే ఉన్నాడు. మేకలాగా ఆకులు నమ్మలేక బుల్లు చెప్పొద్దు. ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎలా ఇరికించాలో చెప్పు. చూడు, పొద్దున్నే మునగా కొరదిని వచ్చాను, ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను. సోషల్ బాయ్కాట్. వై? ఉద్యోగం పోతేనే ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం. మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా? చంపింది మీ అన్నయ్య కాబట్టి సింపతి లేదా? కాల్చింది మీ అన్నాని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి. నీ వెనక మేముంటాం. మాస్టర్ని గుర్తుకు తెచ్చుకో, నీ నిజాయితీ నిరూపించుకో. వస్తులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టర్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో. నేను సత్యాగ్రహం చేస్తాను. ఇన్స్పెక్టర్ రామరాజుని డిస్మిస్ చేయాలి. 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 ఇన్స్పెక్టర్ రామరాజుని టాపిక్ డిస్మిస్ చేయాలి. ఆగండి, టాపిక్ ఆగండి. ఏయ్ యో, నువ్వు రామరాజు తమ్ముడివి కదూ. డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారు లాగే నాకు బుధత్వాలు గుర్తుకు రావు సార్. అన్యాయం ఇంకా మా మాస్టర్ని చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. గవర్నమెంట్ ని శాసించే అధికారం ఎవరికీ లేదు. ప్రజలకుంది. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి, నిలబెట్టే శక్తి ప్రజలకుంది. ఈనాడు రష్యాలో అదే రుజువైంది. ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా? నీతి నిజాయితీ గల తల్లి కడుపును పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను. అదే తల్లి కడుపున నీకంటే నాలుగేళ్ల ముందు పుట్టానురా. న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు. మీ అన్నదమ్ములు నాకే పోట. అన్నదమ్ముల మధ్య తూరితే తుమ్ము రేగిపోతుంది. స్టూడెంట్స్ తోలికొస్తే పోలీసులో బతికే అవుతుందో తెలుసుకో. ఈ రోజు స్టూడెంట్, రేపు పోలీస్ కావచ్చురా. వాస్తవం తెలియకుండా నువ్వు కాల్చింది వాస్తవం, మాస్టర్ చనిపోయింది వాస్తవం. డ్యూటీకి క్రైమ్ కి తేడా తెలియని బొచ్చాకాలంతా వచ్చి అరిస్తే కాకి బట్టలు వదిలేసి పారిపోతాను అనుకున్నావా? రే, చర్చలతో కాలయాపన చేస్తున్నాడు. మనమే రామరాజు ఒంటి మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం. రండి. చేస్తారా?
మీ ఆఫీస్ ఎదురు గానే ఆ మన నిరాహార దీక్ష